हाई अंडी वेलकम टू महिमा व्लॉग्स स्पाइसी चिकेन दम बिर्यानी एला प्रिपेर चेयालो चूपिस्तानु बिर्यानी की नेनु हाफ किलो चिकेन तीसुकुन्नानु अंडी हाफ किलो चिकेन की हाफ किलो बासमती राइस तीसुकुन्नानु चिकेन ने नेनु वन अवर मुंदे प्रिपरेशन की वन अवर मुंदे नान पेट्टुकुन्नानु अन्नमाट चिकेन मैरिनेशन की ओक कप पेरुगु चिकेन की सरपड़ उप्पु कारम ఒక కప్పు పుదీనా కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఇలా 1 అవర్ మ్యారినేషన్ చేశానండి తర్వాత పొయ్యి మీద వెడల్పాటి బాణలి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నానండి ఈ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చికెన్ నానబెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకోండి ఈ చికెన్ 80% బాగా ఫ్రై అవ్వాలండి ఈ చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే మనం బిర్యానీ తినేటప్పుడు చికెన్ అంత టేస్టీగా వస్తుంది ఇక్కడే మనం ఒకసారి టేస్ట్ ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలండి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం చూడండి మొత్తం బాయిల్ అయ్యి ఫ్రై అయిపోయింది చికెన్ అంతా ఇప్పుడు నేను వేరే స్టవ్ మీద ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేశాను హోల్ గరం మసాలా ఇంకా 4 పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇది బాగా బాయిల్ అవ్వాలి కొంచెం ఇప్పుడు నేను నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుంటున్నానండి బాస్మతి రైస్ ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టించాను చూడండి రైస్ ఉడికిపోయాక ఇలా ఉంటుంది ఇప్పుడు రైస్ నేను చూపించిన విధంగా చికెన్ పై లేయర్స్ లాగా వేయండి చూడండి ఇలా లేయర్స్ లాగా వేయండి మీద బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా పైన లేయర్లా వేయాలండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది ఇప్పుడు చికెన్ దమ్ పెట్టాలండి బిర్యానీని బిర్యానీ దమ్ కోసం నేను ఎప్పుడు ట్రై చేసినా అడుగున మాడుతూ వస్తుందండి అందుకే దోశ వేసుకునే తవ ఉంటుంది కదండి దోశ తవ అది నేను పెట్టుకొని ఫస్ట్ దానిపైన ఈ బిర్యానీ పాన్ పెడతానండి ఇప్పుడు చూడండి పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి వాటర్తో ఉన్న గిన్నె పైన పెట్టానండి ఈ వెయిట్కి లోపల చికెన్ దమ్ వస్తుంది ఇంకా ఇది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అండి చూడండి ఇలా ఒక 30 మినిట్స్ నేను దమ్లో ఉంచాను
చూడండి రైస్ ఎంత పొడిపొలాడుతుందో. అడుగున కూడా మనకి అసలు మా ఇక్కడ చికెన్ మాడిపోవడం అని కానీ నల్లగా అయిపోవడం కానీ ఏమీ ఉండదు. చూడండి రైస్ ఎలా ఉందో. ఈ బిర్యానీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.